మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది మేడం, ఇప్పుడు రోబోటిక్ ఆర్మ్ కావచ్చు, ఏఐ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇప్పుడు దాంతో ఏమన్నా ఇంపాక్ట్ ఎట్లా ఉన్నది? ఇంకా నెక్స్ట్ 5-10 ఇయర్స్ ఇంకా పెరుగుతుంది? ఇప్పుడు ఆఫ్థల్మాలజీలో అయితే ఏఐ గురించి ఆల్రెడీ వచ్చేసాయి. అంటే కొన్ని కొన్ని సెగ్మెంట్స్లో మా దాంట్లో గ్లాకోమా కావచ్చు. అంటే ముందుగా ఎవరికి వస్తుంది, ఇప్పుడు వచ్చినాక చేయడం వేరు, వచ్చే ముందే దాన్ని పసిగట్టడం కదా. సో అట్లా కొన్ని ఏఐతో నుంచి మనం చేసే అవకాశం ఉంది. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ కావచ్చు, ఇట్లాగే కొన్ని డిసీజెస్ కావచ్చు. సో ఏ ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ వీళ్ళకి ఇంకా బెస్ట్ ఉంటుంది, ఇంకా ఎక్కువగా అది ఇంకా ప్రెసిషన్ పెరుగుతుంది కదా, అప్పుడు డెసిషన్ మేకింగ్ ఇంకా బాగుంటుంది. సో డెఫినెట్లీ గోయింగ్ టు ప్లే ఏ మేజర్ రోల్. అంటే మనం ఇంకా అవి వాళ్ళతో వర్క్ చేయాలి. ఒకళ్ళిద్దరు అడిగారు కానీ మేము అవి అన్నీ బాగా ఎక్స్పెన్సివ్ అండి ఇప్పుడు కరెంట్లీ. మేబీ కొంచెం ఇదైనాక అది కూడా తగ్గిందంటే, సో ఏఐని కూడా ఇంప్లిమెంట్ చేసామంటే మేబీ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూడాలి. ఎందుకంటే అల్టిమేట్గా అదే కదా, పేషెంట్స్ అనుకుంటారు వీఆర్ బీయింగ్ రాబ్డ్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఇక్కడ కాస్టింగ్ పెరగడం వల్ల కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. అట్లాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా కొంచెం చాలా మార్పు వచ్చింది. ఫాల్స్ క్లెయిమ్స్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫాల్స్ క్లెయిమ్స్ వాళ్ళు దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమవుతుంది అంటే మేము చూసిన దాంట్లో ఎవరైతే ఫాల్స్ క్లెయిమ్ చేస్తారో వాడు బాగానే వచ్చేస్తాయి. జెన్యున్ అవసరమైన పాపం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఇవ్వట్లేదు, ఎందుకంటే వీళ్ళు విక్టిమ్స్ అవుతున్నారు. ఎప్పుడైనా మెనిపులేటివ్ వాళ్ళ గెలుస్తారేమో నాకు తెలియదు, అలా ఏం కాదు. వాళ్ళు కూడా కొంచెం మంచి స్క్రూటినీ చేసి కరెక్ట్గా ఎవరికి ఉంది, ఎవరికి చెందాలి అనేది వాళ్ళు కూడా కరెక్ట్గా చేసుకోవాలి. అంటే వాళ్ళ టీంలో ఉన్న డాక్టర్లను కూడా వాళ్ళు మంచిగా ట్రైన్ చేసుకోవాలి, వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు వాళ్ళకు కూడా డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ గురించి ఆ డాక్టర్ అవగాహన లేదు, సో ఆయన ఎలా డిసైడ్ చేస్తాడు ఇది ఫాల్స్ క్లెయిమ్ అని? సో అట్లా వాళ్ళు కూడా కొంచెం కరెక్ట్ గా ఉండాలి. అట్లాగే ఆఫ్థల్మాలజీలో వాళ్ళకి తెలియనప్పుడు పేషెంట్ ఇష్టపడుతున్నాడు ఈ టెక్నాలజీకి చేయించుకోవాలని, నువ్వు ఇదే చేయించుకోవాలని వాళ్ళు రిస్ట్రిక్ట్ రూల్ పెడతారు. బిల్లు మీరు దీనికి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు, మీరు ఎలా మీరు చేయకూడదని మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. ఇవేమి కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదొక ప్రాబ్లం. టెక్నాలజీని ఎవరు కాదంటారు, మంచిదే కావాలి. అంటే ఇప్పుడు మంచి కారు ఉంది, రోడ్ బాగాలేకపోతే అది వేరే విషయం. బట్ రోడ్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఇప్పుడు ఇంప్రూవ్ అవుతా ఉంది. అలా ఇంత టెక్నాలజీ ఉండి నువ్వు ఈ ప్రీమియం నేను బాగా కట్టానండి, నాకు ఇన్సూరెన్స్ రావట్లేదు అని వీళ్ళు ఫీల్ అవుతారు. అదొక చిన్న సెన్సిటివ్ ఇష్యూ అండి. అది వాళ్ళు కూడా ఆలోచించడానికి వచ్చింది చెప్తున్నాను. అంటే ఒకటి, ఇప్పుడు ఓన్లీ కేటరాక్ట్ మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది, ఇప్పుడు లేసిక్ లేసర్ వీటి మాత్రం రావదు. రెండు, అంటే ఇప్పుడు కొంత టెక్నాలజీ మారంటే ఇప్పుడు 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 లేసిక్ లేజ్ వాటిల్లో కూడా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అయినా కూడా ఇండివిజువల్ పాలసీ వాళ్ళకి రావట్లేదు, కానీ ఈ కార్పొరేట్స్ లో పనిచేసే వాళ్ళకి వాళ్ళు కొంత స్లాబ్ పెట్టి ఇస్తున్నారు. అయితే కొంతమంది వచ్చి మాకు వాళ్ళకి ఇప్పుడు -7 కి ఈ కంపెనీలో మీరు ఒక ఎక్స్ కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళు ఏమంటారు అంటే -7 ఉన్న వాళ్ళకి మేము క్లెయిమ్ మీరు ఎలిజిబుల్ అంటారు. ఈ క్యాండిడేట్కి -2 3 కూడా ఉండదు, వచ్చి నాకు 7 చెయ్యి నువ్వు అంటారు, అప్పుడు నాకు బాధ వేస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు అందరూ డాక్టర్లు తప్పంటారు కదా. మరి ఈ యంగ్స్టర్స్ వీళ్ళు చిన్న పిల్లలు, వీళ్ళు ఎర్నింగ్ స్టేజ్లో ఉన్నారు, వీళ్ళు వీళ్ళు ఎలా ఫాల్స్గా క్లెయిమ్ చేయమంటారు? నీకు డబ్బు ఉంది, నువ్వు ఎర్న్ చేస్తున్నావు, మహా అంటే ఒక 50,000 or 1 lakh నువ్వు ఇన్వెస్ట్ నీకు రాదు చేస్తావు, నువ్వు ఆ మనీ ఎర్న్ చేస్తావు కదా. ఇప్పుడు నువ్వు ఫాల్స్ క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళు నిన్ను మా హాస్పిటల్ని స్క్రూటినీ చేస్తారని పక్కకి పెడితే నీకు కూడా అవ్వచ్చు కదా స్క్రూటినీ. రేపు నువ్వు ఫాల్స్ క్లెయిమ్ చేసావంటే నీకు ఎప్పటికీ నీకు ఇట్టు పాలసీయే రాకపోవచ్చు. ఇది వీళ్ళు పిల్లలు తెలుసుకోవాలి. మేమైతే చేయట్లేదండి, అది ఎప్పుడు కూడా వచ్చి మాకు మెనిపులేట్ చేయండి, మా -5 ని 10 చేయండి, మా దగ్గర 10 ఉంటేనే వస్తుంది. కొంతమంది వచ్చి అడుగుతారు, మేము చేయట్లేదు. అది ఇదే ప్రాబ్లము అందరిలోనే ఉండాలి, ఆ జెన్యూనిటీ. డాక్టర్లకే ఉండాలి, డాక్టర్లు దోచుకుంటారు. మరి వీళ్ళు చేసేది ఏంటి? కొంతమంది అయితే ఒకటి పెట్టి ఒకటి చేస్తారంట. పేషెంట్లకు కూడా దానిలో వీళ్ళు కూడా డబ్బులు వస్తున్నాయని, వీళ్ళు కూడా ఫ్రీగా అవుతుందని వీళ్ళు ఎందుకు ఒప్పుకోవాలి? అందరిలోనే తప్పు ఉంది కదండి అది.
ఇన్సూరెన్స్ వాళ్ళది కూడా తప్పు ఉంది, వాళ్ళు కరెక్ట్ గా స్క్రూటినీ చేయాల్సిందే. మరి జెన్యున్ కేసెస్ నేమో రిజెక్ట్ చేస్తారు, అది అది ఎక్కడ కనెక్ట్ని ఎట్లా కరెక్ట్ సెట్ చేయాలి అనేది నేను ఎప్పుడు ఒక పజిల్ నాకు.